हे गाइस वेलकम बैक टू अवर चैनल नीन मी जीके मैं वीडियो 60,000 बिलो ओक मंची लैपटॉप अनबॉक्स चेयबोतुन्नाम। इप्पुडु मनम अनबॉक्स चेयबेटटुवंटि लैपटॉप वच्चेसि एडिटिंग की फोटोशॉप्स की इलांटिटिकैते एक्कुवगा पनिचेयदन्नमाट। కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కి గాని స్టూడెంట్స్ కి గాని బ్రౌజింగ్ చేసే వాళ్ళకి గాని చాలా అంటే చాలా బాగుంటుంది। అదే విధంగా ఎలాంటి లాగ్స్ లేకుండా యూస్ చేయొచ్చు అన్నమాట। అలాంటి ల్యాప్టాప్ ని ఈ రోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం అన్నమాట। చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాక్స్। నేను ఇది వచ్చేసి క్రోమాలో తీసుకున్నాను అంటే ఆఫ్‌లైన్ లో అయితే తీసుకున్నాను। ఈ కంపెనీ వచ్చేసి డెల్ అన్నమాట। ఓకే ఈ యొక్క వీడియో చూడడానికన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ పెట్టి యాక్టివేట్ చేసుకోండి। ఇంకా లేట్ ఎందుకు అన్బాక్స్ అయితే చేసేద్దాం। ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాక్స్ అన్నమాట। నేను ఆఫ్లైన్ లో అయితే తీసుకున్నాను। దీన్ని ఆల్్రెడీ నేను ఒకసారి అన్బాక్స్ చేసి దీంట్లో ఓఎస్ ఇంకా ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది। సో మళ్ళీ రీ అన్బాక్స్ అయితే చేస్తున్నాను। ఇప్పుడు ఇక్కడ సీల్ అయితే ఆల్్రెడీ నేను బ్రేక్ చేసి తీసానని చెప్పాను కదా, అందుకే ఇక్కడ సీల్ అయితే లేదు। సో నేను అయితే ఓపెన్ చేస్తున్నాను। సో ఓపెన్ చేసినట్లయితే మనకు లోపల చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది। ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో వచ్చేసి మనకు ఛార్జింగ్ సంబంధించినటువంటి అడాప్టర్ అయితే ఉంది। ఇది మనం పక్కకైతే పెట్టేసుకుందాం। అదే విధంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకు ల్యాప్టాప్ కి గార్డ్ గా అయితే ఇచ్చారు ఎలాంటి డ్యామేజ్ కాకుండా। అదే విధంగా ఇది వచ్చేసి మనకు ల్యాప్టాప్, దీన్ని కూడా తీసి పక్కకైతే పెట్టేసుకుందాం। అదే విధంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఒక మాన్యువల్ అంటే పేపర్ వర్క్ అని చెప్పుకోవచ్చు, ఇది కూడా వచ్చింది। అదే విధంగా లోపల చూసుకున్నట్లయితే ఇంకేం లేదు, ఎంటీ। సో మనం బాక్స్ అయితే పక్కకు పెట్టేసుకొని ల్యాప్టాప్ ఏ విధంగా ఉందో చూసుకుందాం। ఫ్రెండ్స్ ఇక మనకు బాక్స్ లో వచ్చింది అయితే ఇవన్నమాట। ఇక్కడ ఛార్జర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది। ఇది మనకు అడాప్టర్ అయితే మనకు మధ్యలో అయితే ఉంటదన్నమాట, చూస్తున్నారు కదా। ఈ యొక్క అడాప్టర్ కి మళ్ళీ ఇక్కడ పవర్స్ కార్డ్ అయితే పెట్టాల్సి ఉంటుంది। ఇవి కూడా మంచి క్వాలిటీగానే ఉన్నాయి, చూస్తున్నారు కదా। ఇంకా డెల్ అంటే ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది। ఇలా ఇన్సర్ట్ చేసి మనం ల్యాప్టాప్ కి ఛార్జింగ్ అయితే చేసుకోవాలి। చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా, ఈ వైర్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు। ఇంకా డెల్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే। ఇక్కడ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కవర్లో అయితే వచ్చింది, మనం ఈ కవర్లో నుంచి బయటకు అయితే తీసేసుకుందాం। చూస్తున్నారు కదా ల్యాప్టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట। సో పైన చూసుకున్నట్లయితే మనకు స్మూత్గా ఉంది। ఇది వచ్చేసి మనకి ఇక్కడ డెల్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట। ఇందులో బ్లాక్ కలర్ కూడా ఇంకా అవైలబుల్గా ఉన్నాయి, అంటే నేను తీసుకుంది వచ్చేసి సిల్వర్ అనమాట, ఇదైతే బాగుంటుందని చెప్పేసి చూస్తున్నారు కదా। ఒకసారి మనం అయితే ఓపెన్ చేద్దాం। సో ల్యాప్టాప్ ఓపెన్ చేసినట్లయితే మనకు మధ్యలో స్క్రీన్కు ప్రొటెక్షన్గా ఒక పేపర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఇది కూడా మనం తీసి పక్కకి అయితే పెట్టేసుకుందాం। ఫ్రెండ్స్ మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది, అదేవిధంగా మంచి లుక్ అయితే ఉంది చూడడానికి। ఒకసారి మనం సిస్టమ్ అయితే ఆన్ చేసి చూద్దాం। ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది కదా, దీనికి సింగిల్ ప్రెస్ కాకుండా లాంగ్ ప్రెస్ చేసేటట్టుగా ఉంది। కొంచెం లాంగ్ ప్రెస్ చేస్తే ఓ 2-3 సెకండ్స్ వెంటనే మనకు సిస్టమ్ అయితే ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది। చూస్తున్నారు కదా మనకి ఇక్కడ డెల్ అని చెప్పేసి డెల్ లోగో అయితే పడింది, మనకు స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది। సో మనకు వెల్కమ్ నోట్ కూడా ఇక్కడ పడడం అయితే జరిగింది, అదేవిధంగా ఇక్కడ ట్రాక్ ప్యాడ్ కూడా మంచి స్మూత్నెస్ అయితే ఉందన్నమాట, మనకు ఎలాంటి ల్యాగ్ అయితే లేదు, చూస్తున్నారు కదా వెంట వెంటనే మనకు యాక్షన్ అయితే ఉందన్నమాట। ఇక్కడ బటన్స్ కూడా మనకు చాలా అంటే చాలా ప్రీమియంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా మనకు బటన్స్ కూడా మంచి యాక్షన్ అయితే ఉంది। అదేవిధంగా ఇక్కడ కీస్ కూడా మనం ప్రెస్ చేస్తుంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, ఎలాంటి ల్యాగ్ అయితే లేదు, మనకు యాక్షన్ కూడా కిందికి ప్రెస్ చేసినప్పుడు పైకి స్మూత్గా వస్తుంది, సౌండ్ అయితే ఎక్కువ వస్తలేదన్నమాట। అదేవిధంగా ఇక్కడ ఫ్యూచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ల్యాప్టాప్ వచ్చేసి ఇంటెల్ కోర్ i5 12th జనరేషన్తో అయితే వచ్చింది। అదేవిధంగా ర్యామ్ కనుక మనం చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ అయితే ఉంది, అదేవిధంగా 1TB హార్డ్ డిస్క్ అయితే ఉందన్నమాట, 256 SSD ఉంది। అలాగే ఈ యొక్క స్క్రీన్ కనుక మనం చూసుకున్నట్లయితే 15.6 inches IPS ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ యాంగిల్. ఇలా టిల్ట్ చేసినా కానీ మనం పైకి కిందికి చూసినా కానీ డిస్ప్లే అయితే వ్యూయింగ్ యాంగిల్ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది। కనెక్టివిటీ పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇండికేటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు HDMI పోర్ట్ అయితే ఉంది, అలాగే 2 Type-A పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫీమేల్. అలాగే ల్యాప్టాప్కి రైట్ సైడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి మెమరీ కార్డ్ అంటే SD కార్డ్ కోసం అయితే ఇవ్వడం జరిగింది, మన కెమెరాలో ఉన్నటువంటి మెమరీ కార్డ్ పట్టే విధంగా. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు Type-A ఫీమేల్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే ఇటు సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే 3.5mm ఇయర్ ఫోన్ జాక్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకు పోర్ట్స్ అనమాట. ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క సౌండ్ కనుక మనం చూసుకున్నట్లయితే నార్మల్గా అన్ని ల్యాప్టాప్స్తో చూసుకుంటే చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. అదేవిధంగా ఈ యొక్క స్పీకర్ వాట్స్ ఎన్ని వాట్స్ అని సెర్చ్ చేశాను కానీ నాకు ఎక్కడైతే కనిపించలేదు, ఒకసారి దీని యొక్క సౌండ్ అయితే వినండి. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేను మీ జీకే.
చాలా వరకు బైక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ రేపు బైక్ లేని వారైతే ఎవరు ఉండరు. సో బైక్ పైన ఎప్పటికీ వర్క్ చేసేవారు, అదే విధంగా బైక్ పైన లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఎప్పటికీ ఒక ప్రాబ్లం అయితే ఉంటూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ మొబైల్కి ఛార్జింగ్ సో విన్నారు కదా, సౌండ్ అయితే చాలా అంటే చాలా లౌడ్గా ఉంది, కానీ స్పీకర్ వాట్స్ ఎన్ని వాట్స్ అని చెప్పేసి నేను వెతికాను, ఎక్కడైతే నాకు కనిపించలేదు ఎన్ని వాట్స్ అయితే ఐడియా లేదు, కానీ సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా వేరే ఎక్స్టర్నల్గా స్పీకర్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు ఈ విధంగా ఉందన్నమాట ల్యాప్టాప్ అయితే.